ఇవాల ఇంకెంతమంది స్పీకర్స్ ఉన్నారు ఎంతమంది మీ ముందుకు వచ్చి మాట్లాడతారు మీ అందరికీ కూడా వాస్తవాలు తెలుపుతారు ఈ యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ కేస్ ఏంటమ్మా స్కిల్ డెవలప్‌మెంట్ కేస్ ఏంటి యువతకి ఉపాధి అవకాశాలకు శిక్షణ ఇచ్చేది ఎంతో మంది యువత ఈ రోజు ఆ స్కిల్ డెవలప్‌మెంట్ పథకం వల్ల బాగుపడి ఉద్యోగాలు తెచ్చుకున్న యువత ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతుంది అదా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమా ఇంత ఈ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడూ కూడా ఇటువంటి రోజులు చూడలేదు ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు ఎంతో మంది నాయకులు మారారు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఒక హుందాగా రాజకీయాలు నడిచేవి మనం అసెంబ్లీలో చూసుకున్న ఒక హుందాతనంతో నడిచేది రాష్ట్రం పరాకాష్ఠకి చేరింది ఇటువంటి దౌర్భాగ్యం పరిస్థితి ఎన్నడూ కూడా మన రాష్ట్ర చరిత్రలోనే లేదు ఎవరు నోటి నుంచి చూసినా బూతులు చెవుల్లో చిల్లులు పడిపోతున్నాయి వింటానికి ఇటువంటి కల్చర్ కొత్తగా తయారైంది ప్రజలందరూ కూడా 2024 లో ఇటువంటి కల్చర్ కి స్వస్తి పలకాలండి మీ అందరి చేతిలో ఉంది మీ అందరి చేతిలో ఓటనే ఒక అస్త్రం ఉంది ఆ అస్త్రాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోండి మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి ఎవరి దగ్గర పాకలాడాలని అవసరం మీకు లేదు మీ ఓటు హక్కు మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి కరెక్ట్ గా కరెక్ట్ అయిన నాయకులను తెచ్చుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు రావాలి అంటే మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారే మరి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి మళ్ళా తెలుగుదేశం పార్టీ వల్లే ఇది సాధ్యం అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి ఈసారి మీ అందరూ ఇది అందా బయట సర్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీకి విపరీత 150 సీట్ల పైన వస్తాయని తేలింది కాబట్టి ఇది ఓర్వలేక ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా కుట్రలు పన్నుతుంది కాబట్టి ఎన్ని చేసినా 24 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మీ అందరూ కూడా సహకరించాలి తెలుగుదేశం పార్టీని పెద్ద మెజారిటీతో గెలిపించుకొని మన రాష్ట్ర పునర్